అలాగే నా పేరు మాత్ర వెకడం ఛానల్ ప్రకారం సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలకాన్ సాల్ పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో ప్లీజ్ ట్రై టు సబ్క్రైబ్ ఆల్సో సో అలాగే నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా త్రీ థౌసండ్ రూపీస్ పెట్టడం జరిగింది అంటే టూ ట్రిపుల్ నైన్ అయితే పెట్టాను అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము కొంచెం ఎక్కువైంది సో కొంచెం తగ్గించండి మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ తగ్గించడం జరిగింది సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను ఆ కోడ్ పేరు ఫ్యాన్ ఫిఫ్టీ మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్ ఎంటర్ అయిపోతుంది నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన ఇప్పుడు ఇచ్చిన ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే అయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు మళ్ళీ త్రీ థౌసండ్ రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఫ్యాన్ ఫిఫ్టీ అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో అందుకని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్సు తీసుకోండి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే గుర్తు పెట్టుకోండి సో బేసిక్ గా మంచు విష్ణు గారు వర్సెస్ ప్రకాష్ రాజు గారు ఇది మనం ఎప్పుడు చూసాం మా ఎలక్షన్స్ టైంలో చూసాం అప్పట్లో ఒకరి మీద ఒకరు వరుస పెట్టి యూనో కౌంటర్లు వేసుకోవడం కానీ యుద్ధాలు ప్రతి యుద్ధాలు మాటల యుద్ధాలు మల్ల యుద్ధాలు అన్నీ జరిగిపోయినాయి ఆల్మోస్ట్ లాస్ట్కి వాళ్ళు వాళ్ళు ఒకటే ఎలక్షన్స్ టైంలో కలుసుకున్నారు నవ్వుకున్నారు కౌలించుకున్నారు అంతా అయిపోయింది సో అక్కడతో అదైతే కట్ అయింది అందులో మా ఎలక్షన్స్లో విష్ణు గారు గెలిచారు అండ్ ఆయన ఏమో ఇంకా ప్రకాష్ రాజు గారు యూనో అందులో బయటకు వచ్చేస్తారు అన్నట్టుగా చెప్పారు ఆ టైంలో సో అక్కడతో అదైతే ఎండ్ అయింది సో మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఒక ఇష్యూ అయితే వచ్చింది సో అది దేనికి సంబంధించింది అండ్ అది ఎంతవరకు వెళ్ళింది ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో ఇంకెందుకు లేటు లెట్స్ గేర్ ఇంటూ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే తిరుమల లడ్డు కాంట్రవర్సీ దగ్గర దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఉంటుంది తిరుమల లడ్డు కాంట్రవర్సీ అని అండ్ తిరుమల లడ్డు అంటే యానిమల్ ఫ్యాట్ ఇన్ తిరుమల లడ్డు అని ఇంకోటి ఉంటుంది సో ఇవి రెండు చూసినట్టయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అయితే ఆ లడ్డు కాంట్రవర్సీ జరిగిన తర్వాత దాని గురించి రెస్పాండ్ అవుతూ అంటే బేసిక్గా హిందూ ఐటీ సెల్ వాళ్ళు ఒక ట్వీట్ అయితే పెట్టారు ఆనరబుల్ ఎన్ సిబిఎన్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అడల్టరేషన్ ఆఫ్ హోలీ ప్రసాద్ ఆఫ్ తిరుమల తిరుపతి బాలాజీ బిట్ ట్రైల్ అండ్ బిగ్గెస్ట్ ఇన్ కమిటెడ్ బై ద టెంపుల్ కమిటీ కైండ్లీ టేక్ ఇమీడియట్ యాక్షన్ అండ్ అరెస్ట్ ద కల్పరెట్స్ వితౌట్ ఎనీ డిలే హిందూస్ ఆర్ డీప్లీ హర్ట్ అండ్ డిస్టబ్ డిస్టర్బ్డ్ అని పెట్టి ఒక ట్వీట్ అయితే వెళ్ళడం జరిగింది సో హిందూ ఐటీ వాళ్ళు అయితే ఆ తిరుమల బాలాజీ లడ్డూ విషయంలో ఏదైతే యూనో బెట్రయల్ జరిగిందో అది చాలా పెద్ద పాపం ఆ టెంపుల్ కమిటీ వాళ్ళు చేసింది సో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి కల్పరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యూనో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి ఎలాంటి డిలే లేకుండా హిందువులు చాలా డీప్గా హర్ట్ అయ్యారు డిస్టర్బ్ అయ్యారని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు దానికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు వీఆర్ డీప్లీ డిస్టర్బ్డ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ ఆనిమల్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ పోర్క్ ఫ్యాట్ అండ్ బీఫ్ ఫ్యాట్ మిక్స్డ్ అండ్ తిరుపతి బాలాజీ ప్రసాద్ మెనీ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ బై ద టీటీడ్యూటెడ్ బై వైసీపీ గవర్నమెంట్ దెన్ Our government is committed to the stringent action possible, but this throws light on many issues surrounding the desecration of temples, its land issues, and other dharmic practices. Maybe the time has come to constitute a Sanatana Dharma Rakshana board at a national level to, to, to look into all the issues related to temples in entire Bharat. A debate has to happen at a national level by all the policy makers, religious heads, judiciary, citizens, media, and all the others. ఇన్ దర్ రెస్పెక్ట్ టు డొమైన్స్ ఐ థింక్ వీ ఆల్ షుడ్ కమ్ టుగెదర్ టు పుట్ అండ్ ఎండ్ ఆఫ్ ఎండ్ టు డిస్క్రియేషన్ ఆఫ్ సనాతన ధర్మ ఇన్ ఎనీ ఫామ్ అని చెప్పి ఆయన ఒక టువీట్ పెట్టారు అంటే దీని మెయిన్గా ఏంటి యు నో లడ్డు ప్రసాదంలో ఏవైతే ఇవన్నీ బయటపడ్డాయో వాటిని చూసి మేమందరం కూడా చాలా డిస్టర్బ్ అయ్యాము అండ్ యూనో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది అండ్ మా గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకోవడానికి యూనో చాలా సిద్ధంగా ఉంది చాలా గట్టిగా యాక్షన్స్ తీసుకుంటుంది బట్ ఇవి మాత్రమే కాదు కదా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి టెంపుల్స్కి సంబంధించి అంటే వాటి యొక్క వాటిని యూనో అభయాణం చేయడం కానీ అంటే ల్యాండ్ ఇష్యూస్ కానీ లేదంటే వేరే ధార్మిక్ ప్రాక్టీసెస్ని యూనో తక్కువ చేయడం కానీ వాటి విషయంలో యూనో రాంగ్ వేస్ని పోర్ట్రే చేయడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా సో వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది సో అందుకే నేషనల్ వైడ్గా మనం ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అండ్ భారతదేశం మొత్తంగా ఉన్న ఆలయాలకు సంబంధించిన అన్ని ఇష్యూస్ని కూడా ఆ బోర్డు పరిరక్షించాల్సి ఉంటుంది అండ్ యూనో పరిష్కరించాల్సి ఉంటుంది వాటి హక్కుల్ని పరిరక్షించాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్పారు సో దీంట్లో భాగంగా నేషనల్ లెవెల్గా అన్ని రకాల పాలసీ మేకర్స్ మత పెద్దలు జ్యుడిషియరీ సిస్టమ్ సిటిజన్స్ మీడియా అందరూ చెప్పి సనాతన ధర్మం మీద ఏదైతే కూడా ఈ దాడి జరుగుతుందో దీన్ని ఆపాల్సి ఉంటుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ట్వీట్ అయితే వేశారు సో బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు అయితే ఓకే కొంచెం పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు డెఫినెట్ గా అక్కడ తప్పు జరిగిందని అయితే మనకి ల్యాబ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది కాబట్టి ఆ దానికి తగ్గట్టుగా ఆయన రెస్పాండ్ అయ్యారు సో డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం బట్ ఇది ఒకటే కాదు మనం అన్ని చూడాల్సి ఉంటుందని చెప్పారు అయితే దానికి ప్రకాష్ రాజు గారు రిప్లై ఇస్తూ ఒక ట్వీట్ పెట్టారు ఏమని డియర్ పవన్ కళ్యాణ్ ఇట్ హ్యాస్ హ్యాపండ్ ఇన్ ఏ స్టేట్ వేర్ యూఆర్ఏ డిసి అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్లీజ్ ఇన్వెస్టిగేట్ ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషన్ నేషనల్లీ వీ హ్యావ్ అన్ఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్ అని అయితే పెట్టారనమాట అంటే ఇప్పుడు జరిగిందంతా కూడా మీరు డిసిఎంగా ఉన్న స్టేట్లోనే కదా సో ఇన్వెస్టిగేట్ చేయండి నేరస్తుల్ని పట్టుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఎందుకని దీని గురించి ఇంతలా స్ప్రెడ్ చేస్తారంటే నేషనల్ వైడ్గా యూనో దీన్ని చాలా పెద్ద చేస్తున్నారు అండ్ ఇప్పటికే మన దేశంలో చాలా కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి యూనో ఇదంతా కూడా సెంటర్లో ఉన్న మీ స్నేహితుల కారణంగా అంటే నరేంద్ర మోడీ గారి కారణంగా అని డైరెక్ట్గా అంటే ఆయన ఇంక ఇండైరెక్ట్ కూడా ఏదో సో బేసిక్గా ప్రకాష్ రాజ్ గారు కొంచెం ఆ లెఫ్టిస్ట్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ అండ్ యూనో ఆయన యాంటీ బీజేపీ మనకంతా తెలిసిందే కదా సో ఆయన లెఫ్ట్ వింగ్ పర్సన్ సో అట్లా ఆయన క్వశ్చన్ చేశారు దానికి మంచు విష్ణు గారు రియాక్ట్ అయ్యారు ఆయన ఏమన్నారు శ్రీ ప్రకాష్ రాజ్ ప్లీజ్ కాన్ ద హెక్డామ్ నాకు వచ్చేస్తుంది ఏంటి ద తిరుమల లడ్డు ఈజ్ నాట్ జస్ట్ ప్రసాదం ఇట్స్ ఏ సింబల్ అంటే నాకు ఎందుకో ఈ కౌంటర్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందు కూడా మంచు విష్ణు గారు ఆ ఫనుమంత్ కాంట్రవర్సీ టైంలో మాట్లాడిన విధానం చాలా పర్ఫెక్ట్ అనిపించింది అట్లాగే ఇప్పుడు బేసిక్గా నాకు కూడా ప్రకాష్ రాజ్ గారు యాజ్ యాక్టర్గా ఇష్టం కానీ ఈ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో ఆ భావజాలాలు ఏవైతే లెఫ్టిస్ట్ భావజాలాలు ఉంటాయో అవి నాకు నచ్చవు ఆయనలో సో అందుకని నాకు కూడా ఆయన ఆయన్ని ఈ విషయంలో నేను కూడా ఇష్టపడను సో ఆయన్ని ఆయన్ని ఇట్లా అనేసరికి నాకు భలే నవ్వు వస్తుంది నాకైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా ఇది నా మనసులోంచి వస్తున్న ఫీలింగ్ ఇది ఇది మళ్ళీ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకోని నేను నేనేమి అనుకోదలుచుకోవట్లేదు నాకు అనిపించింది చెప్పేస్తాను ఈ విషయంలో మాత్రం తిరుమల లడ్డు ఈజ్ నాట్ జస్ట్ ప్రసాదం ఇట్ జస్ట్ సింబల్ ఆఫ్ ఫెయిత్ ఫర్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ లైక్ మీ శ్రీ పవన్ కళ్యాణ్ ద డిప్యూటీ సీఎం హ్యాస్ రైట్లీ కాల్డ్ ఫర్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ యాక్షన్ టు ఎన్షూర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సచ్ సీక్రెట్ ట్రెడిషన్స్ వైల్ ఆర్ ఎట్ పర్హాప్స్ రిఫ్లెక్ట్ ఆన్ వేర్ ద రియల్ కమ్యూనల్ కలర్ ఈజ్ బీయింగ్ యాడెడ్ అని చెప్పి ఆయన ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగిందనమాట సో ప్రకాష్ రాజు గారు అంటే అది ఏ సినిమా అది భీమా నాయక్ కూర్చోండి చేసింది చాలు కూర్చోండి అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు సో అట్లాగా ఇంకా అంటే చలవాడని కొంచెం డౌన్ అవ్వండి అన్నట్టుగా ఈయన చెప్పి తిరుమల లడ్డు అనేది కేవలం ఒక ప్రసాదం కాదు కొన్ని మిలియన్స్ ఆఫ్ హిందువులకి యూనో నమ్మకానికి సంబంధించిన ఒక సంకేతం ఒక సింబల్ అది నాలాంటి ఎంతోమంది హిందువులకి సో పవన్ కళ్యాణ్ గారు యూనో ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు అండ్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు అలాంటి ట్రెడిషన్స్ని కాపాడడానికి నేరస్తులు శిక్ష చేస్తారు అందులో కంగారు పడాల్సిన పని లేదు అండ్ ఇందులో అసలు కమ్యూనల్ కలర్ అనే పాయింట్ ఎందుకు వచ్చింది అసలు దానికి దీనికి ఏమి సంబంధం అండ్ మీరు దానికి ఏమన్నా యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అన్నట్టుగా ఆయన ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది ఏంటి మంచు విష్ణు గారు అయితే ఇది ఇక్కడితో ఆగలేదు ప్రస్తుతానికి ప్రకాశ్ రాజ్ గారు ఆ తర్వాత కూడా ఇంకొక ట్వీట్ చేశారనమాట ఏమనంటే యాక్చువల్గా ఆయన ట్రోల్ చేశారు ట్వీట్ కాదు ఇది ఓకే శివయ్య అని పెట్టారనమాట అది బేసిక్గా మంచు విష్ణు గారిది ఆ కన్నప్ప టీజర్లో లాస్ట్లో వచ్చింది ఉంది కదా సో దాన్ని పెట్టి శివయ్య అని చెప్పి లాగిలాగి వదిలి నాలుగు స్మైలీ సింబల్స్ పెట్టి ఐ హ్యావ్ మై పర్సెప్షన్ యూ హ్యావ్ యువర్స్ నోటెడ్ అని చెప్పి హ్యాష్ టాగ్ జస్ట్ ఆస్కింగ్ అని పెట్టారనమాట సో అదనమాట పరిస్థితి మళ్ళీ దాన్ని కొంచెం ఎడిట్ కూడా చేశారు యాక్చువల్గా అది ఏమో ముందు పెట్టారు మరి సో లాస్ట్ ఎడిటెడ్ అని చెప్పి మజానో టూ ట్వంటీ ఫోర్కి అయితే ఉందన్నమాట సో అది మరి పరిస్థితి సో అలాగా ఈ ఇష్యూ అయితే అక్కడక్కడ దాకా అలా వెళ్ళింది అంటే అది వాళ్ళిద్దరి మధ్య ఇష్యూగా అనమాట వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ కాస్త అంటే ఒక స్టేట్లోని రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఇష్యూగా ఉండి నేషనల్ వైడ్గా హిందువులకు సంబంధించిన ఇష్యూగా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకో రకంగా డైవర్షన్ తీసుకుంది సో ఒకప్పుడు మా ఎలక్షన్స్ కోసం పోటీ పడిన వీళ్ళిద్దరూ మళ్ళీ ఈ రకంగా కూడా గొడవ అనమాట సో ఆ స్టేజ్కి ఆ లెవెల్కి వెళ్ళింది సో అట్లా చాలా డిఫరెంట్గా అనిపిస్తోంది ఎనీహో ఈ విషయంలో మాత్రం ఐ సపోర్ట్ మంచు విష్ణు గారు ఎందుకంటే గవర్నమెంట్ అయితే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటోంది అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ఇంకా డీటెయిల్డ్గా సో ఫర్దర్గా ఏంటనేది ఒక క్లారిటీ వస్తుంది బట్ డెఫినెట్గా అది జరిగింది అని ఒక రిపోర్ట్ వచ్చింది అండ్ ఆ రిపోర్ట్ని చూపించారు ఇవన్నీ కూడా జరిగాయి కదా సో అలాంటప్పుడు ఇంకా మీరు ఏం చేయట్లేదు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అనడానికి లేదు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ తరఫున సో ప్రకాశ్ రాజ్ గారు తెలిసిందే కదా బీజేపీ మీద అగైనిస్ట్ సో వీళ్ళు ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా యాంటీ అంతే మించి ఇంకేమీ లేదు సో అట్లాగా మంచు విష్ణు గారు అండ్ ప్రకాశ్ రాజు గారి కాంట్రవర్సీ ఇలా అలా మొదలైంది ఇంకా అది ఎంత ముందుకు వెళ్తుందో చూద్దాం మరి ఇంకా సిచ్యువేషన్ అయితే ఇది ప్రస్తుతానికి ఇంకా ఈయనైతే అడిగారు ఆయన రిప్లై ఇచ్చారు ఆయన ఏమో మళ్ళీ ఆ తర్వాత కామెడీ చేస్తూ ఒక ట్రోల్ చేసినట్టుగా ఒక పాయింట్ చెప్పారు సో అట్లా జరిగింది ప్రస్తుతానికైతే సో అది కాసి మరి సిచ్యువేషన్ మరి ఇంకా ఇందులో ఎవరు రైట్ అని మీరు అనుకుంటున్నారు ఎవరు రాంగ్ అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ప్రకాష్ గారు రైట్ లేని మంచు విష్ణు గారు రైటా మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి సో దాట్స్ ద వీడియో వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలకాన్ ఫాలో పెట్టుకోండి నా ఫర్ వీడియో మిస్ అవ్వకండి చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ టైట్ సబ్స్క్రైబ్ లిక్ దెలకాన్ ఆల్సిన ఇన్స్ ఐడి జవర్స్ మాకు కూడా వచ్చినా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ గారు బాబు మీటర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్